హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరస్ కిచెన్. నేను మీ స్వర్ణ. సీజన్ మారుతోంది, ఈ జాగ్రత్తలు అందరూ తప్పకుండా పాటించండి. ఇన్ని రోజులు చలికాలంలో దుప్పటి శరీరం నిండా కప్పుకుని పడుకున్నాము. ఇక సమ్మర్ వచ్చేసింది. ఫిబ్రవరిలో ఎండ విపరీతంగా కొడుతోంది. వేసవి కాలం ఆరంభమైంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ సమ్మర్ హెల్త్ టిప్స్ మీకోసం. కొన్ని రోజులుగా వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. పగలు వేడి విపరీతంగా ఉంటుంది, అయితే అర్ధరాత్రి దాటాక కాస్త చల్లగా ఉంటుంది. ఇప్పటికే వేసవి కాలం ఆరంభమైంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే సీజన్ కు అనుగుణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. సమ్మర్ అనగానే అందరం పానీయాల్ని ఎక్కువగా తాగుతూ ఉంటాం. అయితే అవి తీసుకునే ముందు జాగ్రత్తలు వహించాలి. పగలు వేడిగా ఉందని చల్లని నీటిని తాగుతారు. దీనితో రాత్రి వరకు జలుబు చేసే అవకాశం ఉంటుంది. అయితే గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటిని తాగాలి. దీనితో జలుబు ముక్కు దిబ్బడ రాకుండా ఉంటాయి. తక్కువ క్యాలరీస్ ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. వేపుళ్ళు, కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను మానేయాలి, లేదంటే తక్కువగా తినాలి. జీర్ణ సమస్యలు వస్తాయి. కొంతమందికి ఎండాకాలంలో జలుబు చేస్తుంది, అది తగ్గాలంటే చాలా రోజులు పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. విటమిన్ ఏసి ఉండే ఆహారాలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఆహారం ఒక్కటే ఉత్తమ మార్గం. మీ ఆహారంలో పోషకమైన ఆహారాలను చేర్చాలి. రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. సలాడ్స్, రసాలు, సూప్స్, స్మూతీస్ తీసుకోవచ్చు. చెమటతో ఎలక్ట్రోలైట్స్ కోల్పోతారు. శరీరంలో నీటి కొరత వస్తుంది. రోజు 4-5 లీటర్స్ నీటిని తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. శరీరంలో ద్రవాలు తగ్గకుండా ఉంటాయి. నీరు, నిమ్మకాయ, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. సూర్యుడు నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవాలి. సన్ స్క్రీన్, లోషన్ రాసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించాలి. ఎప్పుడు లేత రంగు దుస్తులను వేసుకోవాలి. వేసవిలో పాదాలను కూడా రక్షించుకోవాలి. ఎప్పటికప్పుడు చల్ల నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. వేసవిలో చెమట ఎక్కువగా వస్తుంది. రోజుకి 2 సార్లు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో వేప ఆకులు వేసి కొద్దిసేపు అయిన తర్వాత ఆ నీటితో స్నానం చేయవచ్చు. ఈ టిప్స్ ని పాటించడం వల్ల సమ్మర్ వేడి నుంచి మనం కాస్త రిలీఫ్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.